Gunturulo, YCP MLA, Undavali Sridevi, Anucharlu, Media to Matlar Tunari, but alive Chita. All the Pilipu, Palana Karakamal Che and the party Terpente, what an idi me Mundundi, Marimemu, party in Adventure and Zerigindi. Marie Telidism, Yaka Propoton, Hayamlo, Aneka, Castalu, Badalu, Marie, me on Adventure and Zerigindi. Marie Naikulgani. Kari Katalagani Kurunda, Prati Vakaragoda, Party Jagan Mohanediaka, Mohanedigariaka, Adani, Variako, Matani, Sersa Vohinchi, Prati Vakaragoda customer Panjasam, Dani Falitame, Runduela Pundando, Election Law, Mari Wondavali Sridevi Gariki, Mari MLA ticket to Yoton Derigindi, Election Law Mariandra Custabadi, Panjaitamala, Mari. Tadikon and Yas Gorgum, Wasangam and the Gadu Aina Koda Election Loan Algil, Seldra Majority 30, Andaran Customer Gilpits got on the Rigindi. Mari Anatunundi got a Yeroz Vergoda, Mari Wondaval Sridevi Garu, Mari Party Globody, Mari Panjaitan the Rigindi. I'm a governor of Vidya, Mantralu, a doctor, Rutunja Baitkochar, Rajikialu, Wasanga Telidu, Mari Rajikal Techindi Manue. మరి ఈ రోజున చిన్న చిన్న పరపాటలు నొచ్చు కొన్ని కొన్ని తెలిసి తెలియక రాజకీయ అనుభవం లేకపోతే దాని వల్ల చిన్న చిన్న నష్టాలు జరిగితే జరుగుండొచ్చు కానీ ఈ రోజున ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారిపైనే ఒక సమన్వయకర్తను తీసుకొచ్చి వేయటం అనేది సమంజసం కాదనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరి 151 ఎమ్మెల్యేల మీద ఏమన్న సమన్వయకర్తలు వేయటం జరిగిందా లేదు మరి ఒక దళిత ఎమ్మెల్యే మీదనే సమన్వయకర్త చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది పిలిపించి మాట్లాడి మరి మేమందరం నమ్ముకొని ఉన్నాం పార్టీని మళ్ళీ మాపైన తెలుగుదేశంలోనో లేదా ఇంకో పార్టీలోనో గడిచిన కాలాల్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి మాపైన రుద్ది ఈ రోజు మేము అక్కడికి పోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి పార్టీ పరంగా కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని కార్యకర్తలం గాని అందరం మేము నమ్ముకొని ఉన్నాం ఆ నమ్మకాన్ని మాకు ఉమ్ము చేయకుండా ఉంటారని మేము కూడా అనేక ఎలక్షన్లలో పాల్గొని నష్టపోయి ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఆలోచించి ఈ సమన్వయకర్తనే తీసేసి మరి ఎమ్మెల్యే గారిపైన నమ్మకం ఉంచి నడిపించాలని చెప్పి కోరుకుంటూ జై జగన్ మోహన్ రెడ్డి జై జగన్ ఒద్ది లాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒద్ది లాలి ఈ రోజు తాడికొండలో ఒక పార్లమెంటరీ కార్యదర్శిగా మరి ప్రియత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో కూడా ప్రచార కమిటీ అధ్యక్షులు చేశాం మరి మార్కెట్ యాడ్ డైరెక్టర్ చేశాం ఒక వార్డు మెంబర్ చేశాం ఒక సర్పంచ్ చేశాం ఇన్ని పదవులు కూడా రావటం అనేది మా ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అట్లానే ఇప్పుడు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మేము ఈ పార్టీలో కొనసాగడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ఆదేశాల మేరకు పార్టీ ఎంతో వినితంగా గౌరవంగా ఒక మంచి పదంగా నడుస్తున్నటువంటి పార్టీ విధానాన్ని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు ఉత్తరిక్ష డాక్టర్ గారైనా కూడా మరి వాళ్ళ నాన్నగారు రెడ్డి కాంగ్రెస్లో నుంచి పోటీ చేసి ఆ రోజు ఓటమి అయినందువలన దాని సమసిద్ధంగా మరి గత బ్యాక్గ్రౌండ్ చూసి ఎమ్మెల్యే గారు చదువుకున్నటువంటి విధానం ఎడ్యుకేషన్ పరంగా ఒక డాక్టర్గా వాళ్ళు ఉద్దేశించి మరి ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేడం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఇవ్వటం జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధానిలో గెలవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చెట్టు కొట్టనుకోకుండా కూడా యాక్చువల్గా ఎందుకంటే ఆమె ఏసీలో ఒక డాక్టర్ రుచ్యా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజల్లోకి ఒక్కసారిగా ఈ ఎండల్లో ప్రభుత్వంలో తిరగాలంటే ఎంతో ప్రమాదకరమైంది
దాని దృష్టిలో పెట్టుకోడు. ఎక్కడ కూడా శ్రమ అనేది కూడా అనుకోకుండా నా ఈ కాన్స్టిట్యూన్సీలో నా పుట్టిన గడ్డమైన నేను గెలిచి నా యొక్క నియోజకవర్గ ప్రజలకు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి ఆమె కష్టపడి రాజధాని ఉండా కూడా మరి గెలటం జరిగింది. ఆ గెలిచిన నిమిత్తం 4600 చిల్లర పైచిరుకు మెజార్టీతో గెలవడం జరిగింది. మరి అట్లానే ఎమ్మెల్యే గారు యాక్చువల్ చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎమ్మెల్యే గారిని తప్పుగా పట్టుకోవడం అనేది ఎవరైనటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఉన్నదేందు మొఖానగా మాట్లాడేటువంటి వ్యక్తి ఒక మేడం గారు ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీలో జరిగినా కూడా ఒక 5% ఉండొచ్చు, అది 100% ఎక్కడ ఉండవు కూడా. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పరిస్థితే మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్త అనేది అనే దాని విధానాన్ని అది మీరు పెద్దలు తీసేస్తే బాగుంటుందనేది మా యొక్క తాటికొండ నియోజకవర్గ తరఫున మీకు శిరసా పాదాభి వందనాలు చెల్లించుకుంటూ ఈ మీ అవకాశాన్ని మేడం గారికి కొనసాగించి మీకు 2023 కానీ 24లో పెట్టే ఎలక్షన్లో భారీగా మేము గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారిని పూర్తిగా అట్లా కొనసాగించాలి, అట్లాంటి సమయకర్త వేయకూడదు అనేది మా ఉద్దేశపూర్వకంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు రిక్వెస్ట్గా చేసి మీరే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జై జగన్. బాలస్వామి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అది మళ్ళీ తర్వాత చెప్తాం. మళ్ళీ మేమంతా సమన్వయంగా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ అప్పుడు ఒకటేనండి. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగింది, ధారాళంగా ఆమె ఎంతో శక్తిచత్తంగా అందరినీ ప్రజలను ఆకట్టుకోగలిగింది. గతంలో కూడా మంత్రిగా వచ్చిన అవకాశం కూడా చేయజారి పరిస్థితి జరిగింది. కాబట్టి అలాంటి నష్టాన్ని మాకు జరగకూడదు, కంటిన్యూగా సమన్వయకర్తం ఉండకూడదు అనేది మా బాధని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మిగతా వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. సమన్వయకర్తలు అనగా సమన్వయపరచడమా లేకపోతే విభజించి పాలించడమా? అంటే సమన్వయకర్త ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి. మేము ఎవరి దగ్గర పోయి పని చేయించుకోవాలి? మేము పార్టీని నమ్ముకొని వచ్చాం. మేము కూడా పార్టీలు చాలా నష్టపోయి ఉన్నాం. అవి ఎవరు చెప్పుకున్నా కూడా ఇబ్బందికరమే. మేము అనేది ఏంటంటే సమన్వయకర్త వేయాల్సినంత ఆవశ్యకత ఇక్కడ లేదు. ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చింది, తెచ్చింది కూడా మనమే. తెచ్చి మనం ఈ విధంగా బజార్ వేయటం కరెక్టా? ఏమి ఈ 10 నెలలు ఆగినందువల్ల నష్టమే లేదు కదా అనేదే మా ఉద్దేశం తప్ప ఇంకా వేరేదైతే